క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, అసెంబ్లీ వాయిస్ అనే ఈ దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపలో డిసెంబర్ మాసములో క్రిస్మస్ సువర్తమానము అనే ప్రత్యేకమైన కార్యక్రమం చేయటకు ప్రభు మాకు సహాయము చేశారు. ఆ క్రిస్మస్ సువర్తమానము అను కార్యక్రమములో మూడవ భాగమును మీకు అందిస్తూ ఉన్నాం. కనాను ప్రయాణం, ప్రలోక ప్రయాణం అనే సిరీస్లో ఇప్పటికి 21వ ఎపిసోడ్లోనికి ప్రభు మమ్మల్ని నడిపించారు. అందును బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ సువర్తమానము అనే కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేయకముందు క్రీస్తు జన్మను గుర్చి కొన్ని లేఖన భాగాలు మీతో పంచుకోవాలని కోరుతున్నాం. రండి, లేఖనాలు చూద్దాం. మత్తయి సువార్త 1:18-23 యేసుక్రీస్తు జననం మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచ నొల్లక రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించెను. అతడు ఆ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకునుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి లోక రక్షకునిగా మరియు ఇమానుయేలుగా వచ్చారు. ఆయన లోక రక్షకునిగా వచ్చు నిమిత్తమై, ఇమానుయేలుగా వచ్చు నిమిత్తమై మనమందరము పాప నైజముతో ఆదాము నాట నుండి మనుషులందరూ పాప నైజముతో పుడుతున్నారు గనక ఆ పాప నైజముతో పుడితే మన పాపం తొలగిపోదు గనుక కన్యక గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు వారు మరియకు జన్మించారు. ఎందుకు కన్యక గర్భాన మరియకు క్రీస్తు జన్మించారు అంటే, పాప స్వభావము లేకుండా, పాప నైజము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించారు. కారణం ఏమనగా, పాప నైజముతో పుట్టిన వారు పాపములను తీసివేయలేరు గనక పరిశుద్ధుడుగా ఆయన జన్మించారు. మనలను పాపముల నుండి రక్షించు నిమిత్తమై ఆయన కన్యక గర్భాన జన్మించారు. అందుకే తిమోతికు రాసిన 1:15 పౌలు గారు చెప్పారు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అని చెప్పి అతి వారిలో నేను ప్రధానుణ్ణి అని చెప్పాను. పాపులను రక్షించడానికి వచ్చిన క్రీస్తుని పౌలు గారు చేర్చుకున్నారు. ఇమానుయేలుగా యుగ సమాప్తి వరకు తోడుగా ఉండడానికి వచ్చిన క్రీస్తును చేర్చుకున్నారు. మరి మీరు రక్షకుణ్ణి మీ హృదయంలోనికి జీవితంలోనికి చేర్చుకున్నారా? ఇమానుయేలుగా భూమి మీద తోడుగా ఉండడానికి, పరలోకంలో మీకు తోడుగా ఉండడానికి వచ్చిన దేవుని యందు నమ్మిక ఉంచారా? నమ్మిక ఉంచితే సంతోషం, నమ్మిక ఉంచకపోతే ఎప్పటికైనా నమ్మిక ఉంచి రక్షణ పొందాలి అని, దేవుని ఆశీర్వాదం పొందాలి అని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటూ క్రిస్మస్ వర్తమానము అనే మూడే భాగాన్ని టెలికాస్ట్ చేస్తుండగా చూచి ఆశీర్వాదం పొందాలని ప్రభు పేరిట కోరుతున్నాము.
చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రాలు. మీ జన్మను గుర్చి కొన్ని వచనాలు చదివాము, కొన్ని మాటలు ధ్యానం చేశాం. క్రిస్మస్ వర్తమానము అనే ఆ కార్యక్రమములో 3వ భాగం టెలికాస్ట్ చేస్తుండగా చూసిన వారందరూ మేము రక్షకునిగా అంగీకరించి ఇమానుయేలుగా మీ తోడుని ఈ భూలోకములో పరలోకములో పొందుకుంటకు సహాయము చేయమని లోకరక్షకునిగా మాకోసమై పుట్టిన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభుపేట వందనాలండి. ఈ మా కార్యక్రమాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దైవాశీస్సులు మీ అందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పామరు వారు నిర్వహించు క్రిస్మస్ సువర్తమానము. గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పామర్రు వారు నిర్వహించు క్రిస్మస్ సువర్తమానము 2023 డిసెంబర్ 18వ తేదీ అనగా సోమవారము సాయంత్రం 6 గంటలకు ప్రారంభం. కుమ్మరిపేట పామర్రు క్రిస్మస్ సందేశకులు జిఎస్ఎన్ డానియల్ గారు, దక్షిణ కొరియా డాక్టర్ బొడ్డు సురేష్ గారు మరియు బ్రదర్ కైలే విజయబాబు గారు. మిమ్ములను ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ ఎన్ శామ్యూల్ గారు. ఫోన్ నంబర్ 9504168886. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. టు షేర్ వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ ఆర్ బిలోవ్డ్ పాస్టర్ జేసన్ డానియల్ షో కేమ్ టు us ఎలా విత్ ఎ కోవోస్ రే కేసన్ డానియల్ గారు మన మంచులోకి సందేశాన్ని అందించడం వచ్చారు. వారు మన మంచులో చక్కని క్రిస్మస్ సందేశాన్ని అందించబోతున్నారు. They didn't came to me alone. They came to us along with his some associates and his translators also. I know, okkaraga kaadu aina
తన సోదరులు టీమ్తో కూడా కలిసి అలాగే ట్రాన్స్లేటర్తో కూడా కలిసి వారు మన మధ్యలో చాలా సంతోషం. సందీప్ గారి గురించి, కరుణాకర్ గారి గురించి నాకు కొన్ని విషయాలు తెలుసు. కరుణాకర్ గారు మనకి దగ్గరలో ఉన్న తెనాలని అంత నుంచి మన మధ్యలోకి వచ్చారు. సందీప్ గారు మనకి దగ్గరలో ఉన్న తెనాలని ప్రాంతం నుంచి మన మధ్యలోకి వచ్చారు. కరుణాకర్ గారు అయితే హైదరాబాద్ నుంచి మన మధ్యలోకి వచ్చారు. నాకు వారి గురించి బాగా తెలుసు, చక్కగా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వారు మనకు అనువదించగలరు. మరి వారితో కలిసి సహవాసం చేయడం నాకు ఎంతో మరి ధన్యతగా భావిస్తున్నాను. అలాగే ఈరోజు మన మధ్యలో ఉండటం బట్టి కూడా నేను ఎంతో మరి సంతోషిస్తున్నాను, అతిశయిస్తున్నాను. Before our chief guest Daniel Shimoni, one or two local pastors have come to us and share the word of God with us. But they are delayed to come here. That's why, before they came, I want to invite our beloved guest upon to the dais. మరి డానియల్ గారు దైవ సందేశాన్ని అందించడానికి ముందుగా మరి తెలుగులో అవమానానికి అందించడానికి స్థానిక దైవ సేవకులు రావాల్సి ఉంది. అయినప్పటికీ కూడా మన మధ్యలో ఉన్న కొంతమంది దైవ సేవకులు ఉన్నారు, వారు సందేశాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను ఈ సమయంలో వారిని పిలుస్తాను. అలాగే మన మంచిలో మన మంచిలో ఉన్నారు, వారు కూడా స్టేజ్ కావాలి. కొంతమంది మరి కొంతమంది స్టేజ్ కావచ్చు, కొంతమంది ఇంకా కింద ఉండాలని ఉన్నారు. కాబట్టి వారి వారిని కూడా నేను దేవుడు స్తుతిస్తున్నాను. మరి ఒక మాట జగ్జీవన్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఐ హావ్ కంప్లీటెడ్ జగ్జీవన్ కోర్స్ ఇన్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మరి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నేను కోర్సును పూర్తి చేసుకోవడం జరిగింది. Given in Simon's teachings
కాబట్టి మరి ఆ పాఠాలు నేర్చుకున్నప్పుడు జేకబ్ సార్ గారు ఎన్నో సార్లు దేవుడు సందేశాన్ని ఇచ్చారు, దాన్ని బట్టి వారికి నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. And also, I met him at Kammam, our English graduation ceremony. But then, when I come home, graduation service, no one comes to the room. I had taken one photo with R.I. instructor and J.K.B. Sarala. Mari, Sakya Gartano, J.K.B. Sarala, but then, in photo days, no one comes to the room. Just for remembrance, I have taken one photo with our N.S. Sarala. ఎన్ఎస్ సార్ గారు కూడా నేను ఫోటో తీసుకోవడం జరిగింది. గాడ్ హస్ గివెన్ గుడ్ ఫెలోషిప్ ఫర్ జెస్సీ అండ్ షీ ఐ ఇన్స్ట్రక్టర్స్ అండ్ గాడ్ సర్వింగ్ ఫర్ దట్ ఐ థాంక్స్ టు లార్డ్ బిహాఫ్ ఆఫ్ అవర్ గాస్పెల్ క్రిస్టియన్ లోకల్ అసెంబ్లీ ఎస్టిఎంసి యొక్క మరి వారి ద్వారా నేను సెకండ్ సహవాసం జరిగిన దేవుడు ఎవరు కృప చూపించాడు కాబట్టి మరి మన స్థానిక సంఘం ద్వారా వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఐ వాంట్ టు ఫినిష్ మై కోర్స్ మరి నా మాటలు నేను ముగిస్తున్నాను. బిఫోర్ దట్ ఐ వాంట్ టు సే వన్ వర్డ్ అబౌట్ అవర్ బిలవ్డ్ పాస్టర్ ఎలైజా పాల్. ముగించే ముందు ఎలైజా పాల్ గారి గురించి ఒక మాట చెప్తాను. యాక్చువల్లీ ఐ డోంట్ నో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరి నాకు ఇంగ్లీష్ అంతగా రాదు. I didn't have G also English to learn. మరి నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆశ కోరిక కూడా నాకు లేదు. బట్ హిస్ మై బెస్ట్ ఫ్రెండ్ మరి ఎలైజా గారు నా స్నేహితుడు, ఆయన చాలా మంచి స్నేహితుడు. సో మెనీ టైమ్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఫ్రమ్ వేరియస్ పాస్టర్స్ he brought his villages and finally he sent them to me to do ministry for us also. మరి ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది దైవ సేవకులను పిలిచి ఆ గ్రామాల్లో పరిచయం చేస్తూ చివరికి నా దగ్గర కూడా ఆయన పంపించేవాడు. For our ministry. But at that time, I don't know English, how to target them and how to manage them and how to do interpretation for their English languages. మరి ఆయన పంపించినప్పుడు నాకు అసలు ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అనేది నాకు అంతగా ఏమి తెలిసి ఉండేది కాదు ఆ కాలంలో. But he left English teachers for us to do ministry. మరి ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళు నా దగ్గర పరిచయం కోసం ఆయన పంపించినప్పుడు నా దగ్గర వదిలిపెట్టేసేవారు. మరి వాళ్ళని ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళని ఇక్కడ వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఇంటికి హాయిగా. Then what I do for English preachers, I don't know. ఆల్తో నేను ఇంత పొరపడాల నాకు అర్థమేది కాదు ఇంగ్లీష్ నాక. Now I know about that situation. నాకు తెలుసు ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో. God has allowed that situation to learn English and having fellowship with abroad also. ఎప్పుడైతే వాళ్ళతో నేను కలిసి ఉండటం ద్వారా వాళ్ళతో నేను ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి వాళ్ళతో ఎలా వ్యవహరించాలి అనేటువంటి ఎన్నో విషయాలు వారితో కలిసి ఉండటం ద్వారా నేను నేర్చుకున్నాను ఆ దినాల్లో. If I talk in English and say a few words in English, God has helped me through Pastor Elijah. మరి ఆ విధంగా వారు పంపించినటువంటి వారి ద్వారా నేను ఈ విధంగా ఇంగ్లీష్ నేర్చుకుని ఈ రోజులో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నానంటే అది సోదరులు మరి ఎలైజా పాల్ గారి ద్వారా అని చెప్పి నేను దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. That's why I thank to Lord, our beloved Pastor Elijah. దేవునికి అలాగే ఎలైజా పాల్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, ఈ తరుణంలో ఒకటి రెండు పాట పాడాడు ఈ కార్యక్రమం ముందుకు సాగి. ఓకే, ఒకటి రెండు పాటలు పాడాడు ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళిపోతాం. యేసు కొరకే బ్రతికెదను యేసులోనే జీవించెదను our beloved pastor Elijah Paul wants to sit with our Korean pastor. That's why I want to invite our beloved pastor Elijah Paul. Please come and sit beside our Korean pastors. అదైనా ఆశ అది తీరాలి.
యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను, యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. Yeah.
ఆయన ఆ సమయాన్ని మిస్ అయ్యారు. ఆ తదుపరి 7:30 వరకు దైవజనుడు సురేష్ గారు వాక్యం అందించాలని చెప్పారు. అన్నగారు మాత్రం వారి సమయానికి వారు ముందొచ్చారు. వారు మొదటగా కొన్ని మాటలు చెప్తారు, తర్వాత డానియల్ గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. I want to say two words before we give time to Jason and Daniel to share the word of God about Christmas ceremony. Mari Christmas ceremony mari Daniel gar ivadaniki munduga our beloved pastor Buddhu Suresh gar has appointed to share the word of God with us by the grace of God. బడ్డు సురేష్ గారు మరి క్రిస్మస్ గురించి కొన్ని మాటలు మనకి అందించడానికి వారు నిర్ణయించబడ్డారు. ఆఫ్టర్ అవర్ బిలవ్డ్ పాస్టర్ బడ్డు సురేష్ గారు సెరిమనీ హస్ కంప్లీటెడ్ దెన్ వి విల్ గివ్ అవర్ టైమ్ టు అవర్ బిలవ్డ్ జీసస్ డానియల్ సర్ స్పెషల్ బడ్డు కెమ్ టు అస్ ఫ్రమ్ సౌత్ కొరియా. మరి సురేష్ గారు వర్తమానం అయిన వెంటనే మరి జీసస్ డానియల్ గారికి మనం సమయాన్ని అందించబోతున్నాం. వారితో కూడా కలిసి వచ్చిన వారందరికీ కూడా ఈ సమయాన్ని వారికి అందించబోతున్నాం. బిఫోర్ వి లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై ద అవర్ బిలవ్డ్ పాస్టర్ బుడ్డు సురేష్ గారు, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ బిలవ్డ్ పాస్టర్ తిమోతి గారు, దోస్ హూ కేమ్ టు అస్ ఫ్రమ్ కొత్తపేట. మరి కొత్తపేట నుంచి మన మధ్యలోకి వచ్చిన తిమోతి గారిని ఆహ్వానిస్తున్నాను. మరి ప్లీజ్ కమ్ టు ద సురేష్ గారు డూ ద ప్రేయర్ ఫర్ సేమ్ గాడ్ హూ హెల్ప్ అస్ టు